ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్య నిస్సరతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాసుల వారు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు ఎటువంటి అంశాలు మీకు చక్కగా ఈ వారం అందిపుచ్చుకోగలుగుతున్నారు, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎవరెవరు అంటే ఏ లగ్నమారే ఏ రాశివారు ఎటువంటి నైవేద్యము, ఎటువంటి దేవతార అంటే ఎటువంటి క్రియ, మనకి లలితా సహస్రనామాలు చదివేటప్పుడు మనకి చూడండి, ఇప్పుడు లలితా సహస్రనామాలు చదువుకోవాలా, చాలామందికి సందేహం ఉంది ఏంటంటే ఈ శుక్రవారాలు నేను లలిత చదువుకుంటే మంచిదా, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటే మంచిదా, ఇట్లాంటి విషయాలను కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు మీరు చూడండి. తులాలగ్నము తులారాశి, తులవారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ లగ్నాధిపతి లాభస్థానంలో రవితో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ లగ్నాధిపతి ఎప్పుడైతే రవితో ఉన్నాడో, ఇది వ్యాపార సంబంధించిన విషయంలో లాభాలను ఇస్తాడు. ఇక్కడ కొంత కీర్తి ప్రమోషన్ సంబంధించినటువంటి విషయాల్లో ఈ వారం మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. ధనస్థానం మీద రెండు గ్రహాల యొక్క దృష్టి ధనాభివృద్ధిని, కాకపోతే ఈ వారం మొత్తము కూడా మీరు కొంచెం ఈ స్నేహితులతో ఎక్కడికైనా బయటకు వెళ్ళే విషయంలో కానీ, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో కానీ, డైలీ వర్క్ నిత్యం చేసుకునేటువంటి దాంట్లో ఎక్కడో ఏదో తప్పిదం చేయడం వల్ల మీరు మోసపోవడం ఇట్లాంటి జరుగుతుంటాయి. ఎవరికైనా అప్పిచ్చి మోసం పోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ తృతీయాధిపతి అంటే మూడవ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ మూడవ అధిపతి ఎవరైతే ఉన్నారో, గురువు పర్టికులర్గా గురుగ్రహం చూసుకున్నట్లయితే ఈ జూపిటర్ మీకు అష్టమంలో ఉండడం వల్ల ఈ అష్టమ గురువు పర్టికులర్గా మీకు ధన విషయంలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అష్టమ గ్రహాలు ఎప్పుడు కూడా తండ్రి ఆరోగ్య విషయాన్ని లేదా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ని ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు వివాహం కోసం చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో కూడా, ఎందుకంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో కూడా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు ఈ నాలుగవ అధిపతి ఎవరైతే తులాలగ్నం వారికి శని భగవానుడు అవుతున్నాడో, ఈ నాలుగో అధిపతి నాలుగో స్థానంలోకి వస్తున్నందుకు, మీరు ఏదైనా పాత అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు, ఏదైనా కానీ 2-వీలర్ 4-వీలర్ కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసుకొని కొనుగోలు చేయాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మరియు ఈ పంచమాధిపతి వెనక్కి వస్తున్నాడు కాబట్టి వీలైనంత మటుకు ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున్నే చేయండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. మనకి శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాలు, సోమవారాలు, మంగళవారాలు, శనివారాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలామందికి ఏంటంటే శ్రావణ మాసంలో ఎందుకు ఇంత విశిష్టత అని చెప్పి డౌట్స్ ఉన్నాయి. మనకి శ్రవణా నక్షత్రం నాడు పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇది శ్రావణ మాసం అవుతుంది. మనకి పౌర్ణమి తిథి అనేటువంటిది ఆ మాసాన్ని తెలుపుతుంది. శ్రవణా నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. కర్మస్థానం మకర రాశి. కర్మకారక స్థానాలు ఏవేవి అంటే కర్మకారకుడైనటువంటి శని యొక్క స్థానాలు మకరము, కుంభము. అయితే ఈ మకర కుంభాలు కర్మరాశులు అయితే జీవుడు ధనస్సు అనుకుంటే మీనం మోక్షం,
అంటే ఈ జీవుడు ఈ కర్మలన్నింటినీ అధిగమించి మోక్షాన్ని పొందడమే జీవుడి యొక్క పరమార్థం. అయితే శ్రావణమాసంలో చేసేటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన, లక్ష్మీ అనుగ్రహం ఉంటేమిటి, అన్ని లక్ష్మీలు వస్తాయి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా ఒకటని కాదు. అయితే ఇక్కడ విద్యాలక్ష్మి ఈ రకంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైనటువంటి చేసుకోవచ్చు, ఒక్కో లగ్నానికి ఒక్కో రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు. ఇప్పుడు లగ్నం తెలియదు, రాశి తెలియదు, కానీ నాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏ మంత్రం చేసుకోవాలి, చూసుకున్నట్లయితే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం నమో నారాయణాయ ఓం మహాలక్ష్మీదేవి అయిన మహానుకుంటే సరిపోతుంది. అంటే నాకు పెద్ద పెద్ద శ్లోకాలు రావుస్తూ ఏమి చేయలేను అనుకునేటువంటి వరకు సింపుల్గా చెప్తున్నా. అయితే ఇక్కడ అమ్మవారిని పూజించేటప్పుడు ఎవరికైనా గురుబలం లేదు, సంతానహీనత, సంతాన సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు గంధం తీసుకొని గంధంతో పూజించండి, ఖచ్చితంగా సంతాన ప్రాప్తి, సంతాన లక్ష్మిని ఇస్తుంది అమ్మవారు, ధైర్యలక్ష్మి అంటూ ఉంటారు. కుంకుమతో పూజించండి అమ్మవారిని, ధైర్యం అనేటువంటిది మీకు తెలియకుండానే, అంటే ధైర్యం ఎలా వస్తుంది, అపోహలు అనవసరమైనటువంటి భయాల నుంచి మీరు బయటపడినప్పుడు, అంటే జ్ఞానం వస్తే ధైర్యం వస్తుంది. కాబట్టి జ్ఞానానికి ప్రతీకగా మనం బిల్వపత్రాన్ని శివుని మీద పెట్టి కనుక చేసినట్లయితే జ్ఞానం వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే సంతానము, జ్ఞానము మరియు అదేవిధంగా చాలామంది కావాల్సింది అంటే సంపద అండి, డబ్బులు రావట్లేదండి అంటూ ఉంటారు. శుక్రవారాలు ప్రత్యేకంగా మీరు అమ్మవారిని గనక తెల్లటి పుష్పాలతోని తెల్లటి పాయసం నైవేద్యం పెట్టి గోవుకి శుక్రవారం నాడు ఈ యొక్క తేనె పూసినటువంటి చపాతీలు గోవుకి తినిపించుతున్నట్లయితే ఖచ్చితంగా, అయితే ఈ శుక్రవారం చేసేటప్పుడు ప్రత్యేకంగా మీరు లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంటుంది, ఏమండి మన కర్మ ఆల్రెడీ ఉంది, పూర్వజన్మల్లో ఏదో కర్మ చేసాం, ఏదో బ్యాడ్ కర్మ చేసాం లేదా గుడ్ కర్మ చేసాం, కాబట్టి ఇక్కడ అనుభవిస్తున్నాం గుడ్ ఆర్ బ్యాడ్, మరి ఈ పూజ చేస్తే వెంటనే తొలగిపోతుందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఇచ్చినటువంటి డాక్టర్ గారు ఇచ్చినటువంటి మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుందా అంటే ఇట్స్ వెరీ క్లియర్, మీరు వెళ్ళకపోయినా మీ తల్లో తండ్రో వెళ్ళి మీకు ఇలా అనారోగ్యంగా ఉంది అంటే అతను ఇచ్చిన మెడిసిన్ మీకు తగ్గుతుంది కదా, మీరు వెళ్ళాలని రూల్ లేదు. కాకపోతే వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది రూల్. ఇక్కడ పూజ చేస్తే మీకు క్లియర్ అవుతుందా, లేకపోతే పూజలో లక్ష్మీదేవి అంటే ఏమిటో తెలుసుకుంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా అనేది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. లక్ష్మి అంటే గుర్తింపు, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంది. లక్ష్మి అంటే అందరూ ఏమనుకుంటారు, డబ్బులు అనుకుంటారు, డబ్బులు కాదు, లక్ష్మీ కటాక్షము అంటే నీకు అన్నిట్లో గుర్తింపునిచ్చేటువంటి కటాక్షం అమ్మవారు. రకరకాల గుర్తింపులు ఉంటాయి మనిషికి, అతను చూడడానికి చాలా హీరోలా ఉంటాడు, హీరో అవుతాడు. కొంతమంది మంచి వాక్ ఉంటుంది, ఎంత స్వరం అండి, ఆయన చక్కగా పాట పాడతాడు, అదొక గుర్తింపు. కొంతమందికి ధైర్య సాహసాలు బాగుంటాయి, ఆర్మీలో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడండి ఆయన, ఎంతమంది శత్రువుల్ని ఇచ్చేసి అదొక గుర్తింపు. అలా ఒకటి రెండు అని కాదు, జాబ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, సేవాభావంలో కానివ్వండి, ఒక్కొక్క రంగాల్లో ఒక వ్యక్తికి గుర్తింపు వస్తుంది. అంటే నీకు గుర్తింపునిచ్చేటువంటిది ఎవరు, మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఈ విశ్వం మొత్తం భగవంతుడే, విశ్వంలో తను కానటువంటిది లేదు, తనలోనే అన్నీ ఉన్నాడు, తానే అన్నీ అయి ఉన్నాడు. అంటే ఏంటి, వ్యాపించి ఉన్నాడు విష్ణువు, అందులో శక్తి అమ్మవారుగా ఉంది, ఈశ్వరుడే మొత్తం ఉన్నాడని చెప్తూ ఉంటుంది. అంటే ఏమిటి, ఒకే శక్తి ఇన్ని రూపాలుగా, ఇన్ని రకాలుగా, ఇన్ని లోపల ఉంటూ అన్నిట్లో నడిపిస్తూ ఉన్నటువంటి భగవత్ శక్తి ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎంతో పాటు పడిపోతుంటాం, అమ్మో నాకు ఈ పూజ చేసేసుకుంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి, అవి రావని నేను చెప్పట్లేదు, కానీ లక్ష్మీదేవి అంటే ఏమిటి అనేటువంటిది మీరు పూర్తిగా తెలుసుకోకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అని చెప్తాను నేను, 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు లక్ష్మీదేవి అంటే ఏంటో మీరు తెలుసుకోకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్టే. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రంలో ధనాన్ని సుఖాన్ని ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడిగా చెప్తారు, కానీ దాన్ని యాక్టివేట్ చేసే గ్రహాలు బుధ శనులుగా చెప్తారు. అంటే ఏమిటి, బుధుడు అంటే ఏమిటి, బుద్ధి, పూర్వజన్మ కర్మ, బుధుడికి పూర్వజన్మ కర్మస్థానం ఇవ్వబడింది.
కమ్యూనికేషన్ ఇవ్వబడింది. అంటే ఎవరితోనే మాట్లాడుతున్నాము, ఎలాంటి పని చేస్తున్నాము, ఎటువంటి కర్మ చేస్తున్నాము. అలాగే శని నిత్యకర్మ అంటే మనం చేసేటువంటి జాబ్ కావచ్చు, ఇవిటన్నిటికీ కారణపడవుతాడు. అంటే నీ బుద్ధి, నీ యొక్క జాబు, నీ చూసే పనితో లక్ష్మీ అనుగ్రహం సంబంధం కలిగింది. ఒక హోటల్ పెట్టుకున్న వ్యక్తి ఆ హోటల్లో అద్భుతమైన టేస్టీ టిఫిన్ ఇస్తున్నాను, అదే గుర్తింపు. ఒక సంగీతకారుడు కారుడు ఉదాహరణకి ఇళయరాజా గారు ఉన్నారు, అద్భుతమైన సాంగ్స్. అదే ఇళయరాజా గారు కనుక సరైనటువంటి సాంగ్స్ ఇవ్వకపోతే మనం అందరం అసలు ఇళయరాజా గారిని చూసి ఉండే వాళ్ళమే కాదు. రెహమాన్ కావచ్చు, ఇళయరాజా గారు కావచ్చు, ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు అని కాదు చాలామంది ఉన్నారు అలా అద్భుతంగా చేసి. అలాగే గాయకులు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమిటి, నువ్వు చేసే పనిలో నాణ్యతని బాగా పెంచేలాగా, ధర్మంగా ఉండేలాగా, నీ ధర్మాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్తూ నువ్వు పర్ఫెక్ట్గా కనుక ఉండగలిగితే అదే లక్ష్మి. ఇది అన్ని విషయాలకి వస్తుంది. ఆరోగ్యం విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నావు, ఆరోగ్య లక్ష్మి. సంతానం విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు, సంతాన లక్ష్మి. ఇవన్నీ మనము దాంట్లోనే భగవంతుడు ఉన్నాడని అర్థం చేసుకుంటూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మరి ఇవన్నీ ఉంటే మనం లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి అంటే ఇవన్నీ తానే అయ్యింది కాబట్టి తనకు కృతజ్ఞత తెలుపుతూ శ్రావణ శుక్రవారాలు చేసుకోవాలి. ఇలా మీరు చేయండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. ఆ లలితామ్మ వారి అనుగ్రహం కూడా కలుగుతుంది.